హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా యానివర్సరీ, అందుకని నేను నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. పెద్దమ్మ టెంపుల్ వెళ్దామన్నాను, ఎందుకంటే కార్ తీసుకున్నాము, న్యూ కార్కి ఇంకా పూజ కూడా చేయించలేదు టెంపుల్ కాబట్టి. సారీ కట్టుకుంటున్నాను, ఈ సారీకి నేను బ్లాక్ స్టైల్గా బ్లౌజ్ తీసుకున్నాను, బట్ టెంపుల్ కాబట్టి నేను ఈ బ్లౌజ్ వేసుకుంటున్నాను. కట్టుకుని వచ్చి చూపిస్తాను. ఈ సారీ నెట్టెడ్లా ఉంది కదా, లీవ్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది సింగిల్గా, బట్ నేను ఫోల్డ్ చేసి పెట్టాను, అందుకే అంత స్టైల్గా కనబడట్లేదు. టెంపుల్కి వెళ్తున్నాను కదా, మరి ఆ నెట్టెడ్ది లీవ్ చేస్తే బాగోదని ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేశాను. కంఫర్ట్గా కూడా ఉంటుంది పూజ మొత్తం అయ్యేంత వరకు. పెళ్ళేది పెద్దమ్మ టెంపుల్ కదా, అందుకని ఇలా రెడీ అయిపోతున్నాను. ఈరోజు మ్యారేజ్ డే కదా, అందుకని ఇంత పెద్ద బొట్టు పెట్టాను, ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా చిన్న స్టిక్కర్ ఎందుకని, అప్పుడప్పుడు ఇలా రెడీ అవుతే బాగుంటుంది. కార్ కలర్ అయితే చాలా బాగుంది అసలు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. ఈ పెద్దమ్మ టెంపుల్ రావడం ఇది సెకండ్ టైము, ఎక్కువగా రాలేదు నేను. టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి కాదంట ఎంట్రెన్స్, యూటర్న్ తీసుకుని అలా రమ్మన్నాడు వెనుక నుండి. ఇంకా టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. తొందరగా కార్ పార్క్ చేసి కార్ పూజ కోసం టికెట్ తీసుకోవాలి. కార్ పూజ చేయిస్తారా అని అడగగానే అవును అనగానే అయ్యో కౌంటర్ క్లోజ్ చేస్తారు, తొందరగా వెళ్ళి టికెట్ తీసేసుకోండి అని చెప్పారు. మనం పూజకు కావాల్సినవి మర్చిపోయి వచ్చినా కూడా అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి షాప్స్. గుడి దగ్గర మన ఫోన్లోనే కాదు వీళ్ళు కూడా ఫొటోస్ తీస్తారు, ఫ్రీగా కాదు, మనీ ఇవ్వాలి. ఇంకో 5 మినిట్స్ ముందు వస్తే బాగుండేది, టికెట్ కౌంటర్ క్లోజ్ చేశారు. మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారంట కౌంటర్, అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇంకా 3 తర్వాత పూజ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చని దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. జనాలు అయితే చాలా ఉన్నారు అసలు. ఇక్కడ కాయిన్స్తో భక్తులందరూ నిలబెడుతున్నారు కాయిన్ని, ఎందుకంటే ఇలా నిలబెడితే కోరిన కోరికలు తీరుతాయంట, అందుకని అందరు అదే పనిలో ఉన్నారు. అసలు ప్లేస్ ఖాళీ లేదు, అంత జనాలు ఉన్నారు. వీళ్ళని చూసి అంశు కూడా మమ్మీ నేను పెడతాను అంటున్నాడు. Thank you.
గుడి లోపల వీడియోస్ తీయడానికి లేదు, అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళినా కూడా వీడియో అయితే ఏం తీయొద్దంట. అందుకనే లోపల దేవుడి దగ్గర వీడియో ఏం తీయలేదు. దర్శనం అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు రాగానే ఇక్కడ చూడండి పీజియన్స్ ఉన్నాయి, అవి కనబడగానే వీడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు ఇక్కడ అందరూ ప్రసాదాలు తీసుకుంటున్నారు, ప్రసాదాలు తీసుకొని ఇక్కడ వచ్చి తింటున్నారు. ఫుడ్ ఉంది కాబట్టి ఇవన్నీ ఇక్కడికి వచ్చాయి ఫుడ్ తినడానికి. ప్రసాదం కౌంటర్ కూడా క్లోజ్ చేసే టైం అయిపోయింది, ఇంకా తొందరగా వెళ్ళి ప్రసాదం తీసేసుకోవాలి, లేదంటే ఇంకా ప్రసాదం కూడా మిస్ అయిపోతాము. లాస్ట్ టైం కూడా ఇలాగే కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి ప్రసాదం తీసుకునే దగ్గర క్లోజ్ చేసేసారు డోర్, ప్రసాదం కూడా దొరకలేదు. సూర్యకి అందుకే చెప్తున్నాను, తొందరగా పద, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు ప్రసాదం దొరకదని. పాపం మాకోసమే వెయిట్ చేశారనుకుంటా, మేము లోపలికి ఇలా వెళ్ళగానే ఇలా డోర్స్ క్లోజ్ చేసేసారు. డోర్ క్లోజ్ చేశారంటే ఇంకా ప్రసాదానికి లోపలికి ఎంట్రీ ఉండదు, ఎగ్జిట్ మాత్రమే ఉంటుంది ప్రసాదం తీసుకుని వెళ్ళడానికి. డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ విండోలోంచి వేరే వాళ్ళు మాకు తీసుకోరా ప్లీజ్ అని అడిగితే వాళ్ళకు కూడా తీసుకుంటున్నాము పులిహోర. మేము మార్నింగ్ నుండి అసలు ఫుడ్ ఏం తినలేదు, ఆకలి స్టార్ట్ అయింది ఆల్రెడీ, అందుకని 3 తీసుకున్నాము పులిహోర, లడ్డేమో 2 తీసుకున్నాము. చూడండి ఇక్కడ వంట చేసుకొని ఫుడ్ తినడానికి కూడా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ కానీ చుట్టూ ప్లేస్ కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఇదంతా చూస్తే. త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాము. ప్రసాదం అయితే టేస్ట్ బాగుంది. అంశుకి పులిహోర అంటే బాగా ఇష్టం, అందుకని ఆ కాస్త 5 ముద్దలైనా తిన్నాడు. మీకు ఇవి కనిపించాయి, ఇంక ఇక్కడ నుండి రానంటున్నాడు, అక్కడే ఉంటాడంట. మళ్ళీ గుడి ఓపెన్ చేసేంత వరకు పూజకు కావాల్సినవైతే తీసేసుకుందామని వచ్చాను. కార్ పూజకు కావాల్సినవన్నీ 500 అంట. నిమ్మకాయలు, కొబ్బరికాయ అన్నీ ఇస్తాడు దండతో సహా. ఇంకా నేను ఎక్స్ట్రాగా గుమ్మడికాయ కూడా తీసుకున్నాను, అది వేరే కాస్ట్, దీంతో సంబంధం లేదు. పెద్దమ్మ టెంపుల్ లోపల కొబ్బరికాయ కొట్టడానికి లేదు, ఇక్కడే కొట్టాలి. కొబ్బరికాయ కొట్టాలంటే ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. చాలా దూరం ఉంది, అందదు అసలు. చూడండి ఇక్కడ నుండి అక్కడికి ఫ్లవర్స్ వేయడం కూడా చాలా కష్టం. ఇక్కడ కిడ్స్ కోసం ప్లే ఏరియా కూడా ఉంది, కానీ వర్క్ నడుస్తుంది, పెయింట్ వేసినట్టున్నారు, స్మెల్ కూడా వస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా ఆడుకున్నాడు, అందులో అన్నీ బాగాలేవు, కొన్ని పాడైపోయాయి, అవన్నీ రిపేర్ చేస్తున్నారు. ఈసారి వీడు అక్కడ క్లోజ్ చేసి ఉందని భయ్యా భయ్యా అని పిలుస్తున్నాడు, ఎవరన్నా వస్తారేమో ఓపెన్ చేస్తారేమో అని. నేను ఏదైనా అడగడానికి భయ్యా అని అడుగుతా కదా, వాడు కూడా అలానే అలవాటు చేసుకున్నాడు గట్టిగా భయ్యా భయ్యా అని అరవడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పైనకు వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళొద్దామనని వెళ్తున్నాము. నాకైతే ఇలా గ్రీనరీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అసలు, అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూర్చున్నా, ఇంక ఇలాంటి ప్లేస్లో కొంచెం అలా రెస్ట్ తీసుకుంటే బాగా అనిపిస్తుంది, కాసేపు కూర్చొని అలా స్పెండ్ చేసి వస్తే.
వెళ్ళాం కానీ క్లోజ్ చేసి ఉంది, ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇక్కడ అంతా వర్క్ నడుస్తుంది అందుకని అన్నీ క్లోజ్ ఉన్నాయి. క్లోజ్ ఉండేసరికి నేను రిటర్న్ వచ్చేసరికి నవ్వుతున్నాడు. వద్దు క్లోజ్ ఉండదని చెప్పినా కూడా వెళ్ళి చూసావు, ఓపెన్ అవుద్దని అని నవ్వుకుంటున్నాడు సూర్య అయితే బాగా. మేము పైనకు వెళ్ళి రావడం వల్ల అంశుకి ప్లస్ అయింది. మేము వచ్చేలోపు వాళ్ళు లంచ్కి వెళ్ళి వచ్చారో ఏంటో కలర్ వేయడానికి ఓపెన్ చేశారు. వీడి లోపలికి దూరిపోయాడు ఇంకా ఊగుదామని. అన్నిటికీ పెయింట్ ఇందాకే వేశారంట, ఉయ్యాలో ఒకటి ఊగమన్నారు. కానీ వీడికి ఎక్కడ 2 మినిట్స్ ఉండడం అలవాటు లేదు కదా, 2 మినిట్స్ ఊగి ఇంకా వేరే ఊగుతా అనేసరికి వాళ్ళు ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసారు. మేము ఇంకా అక్కడి నుండి వచ్చేసాము. మేమేమో 3 వరకు టైం పాస్ ఎలా చేయాలా అని అటు ఇటు తిరుగుతుంటే మేము వెళ్ళిన ప్రతిసారి మీరు కొనరా మీరు కొనరా అని అడుగుతూనే ఉన్నారు. కొబ్బరికాయ అవి ఎన్నిసార్లు కొనాలని అన్నాను నేను. సూర్య నవ్వుతున్నాడు. ఇంకా 3 అయింది, లోపలికి వచ్చేసాము. కానీ ఇంకా టికెట్ కౌంటర్ ఓపెన్ అవ్వలేదు. ఎవరైనా ఫస్ట్ టైం పెద్దమ్మ టెంపుల్ రావాలనుకుంటే మాత్రం 12 లోపు రండి, అండ్ ఈవినింగ్ 3 తర్వాత రండి. కార్ పూజకైతే 12కే టికెట్ కౌంటర్ క్లోజ్ చేస్తారంట, టెంపుల్ అయితే 1కి క్లోజ్ చేస్తారు. ప్రసాదం తీసుకునే ప్లేస్ అండ్ ఈ టెంపుల్ మళ్ళీ 3కే ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. అందుకని ఈవినింగ్ 3కి రావడం బెటర్, లేదంటే మార్నింగే వచ్చేయడం బెటర్. ఇలా టైం చాలా వేస్ట్ అవుతుంది. కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే సూర్య ఎప్పుడు బిజీ, అసలు టైం ఇవ్వడు. ఇలా అయినా మా యానివర్సరీకి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి టైం ఉందనిపించింది నాకైతే. లేదంటే టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళిపోగానే ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. రోజు అసలు టెంపుల్ వెళ్ళడం కుదరదన్నాడు. నేనే ఈరోజు యానివర్సరీ కదా, టెంపుల్ వెళ్ళినట్టు ఉంటుంది, అలాగే కార్ పూజ అయినట్టు ఉంటుంది, వెళ్దామంటే ఇంకప్పుడు ఓకే అన్నాడు. టికెట్ తీసుకొని వచ్చాం కానీ పంతులు ఇంకా రావట్లేదు. చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాము. ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఈ కార్ చాలా బెటర్, చాలా బాగున్నాయి ఫీచర్స్ కూడా. నేను ఈ కార్ గురించి నెక్స్ట్ వీడియోలో పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. హెడ్ బాత్ చేశాను కదా, హెయిర్ సరిగ్గా ఆరలేవు, అందుకే ఇలా ఉంది ఆయిల్ ఆయిల్గా. త్రీకి టికెట్ తీసుకుంటే 4:30 అవుతుంది, పంతులు మాత్రం రావట్లేదు. అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ పంతుల కోసం. మా పక్కనే ఉన్న వాళ్ళు 3 నుండి వెయిట్ చేస్తున్నాము, ఎంతసేపు వెయిట్ చేయాలి అంటున్నారు. మేమైతే 12 నుండి వెయిట్ చేస్తున్నాము, ఇంకా మేమేమనాలి అని ఆలోచిస్తున్నాము. ఇంకా 5 కల్లా వచ్చాడు పంతులు. పంతులు రాగానే మేమైతే రెడీగా ఉన్నాం, ఎప్పుడు పూజ చేస్తాడా అని. ఇంకా మా దగ్గర ఉన్న దండ తీసుకొని ఒకతను వచ్చి ఈ నిమ్మకాయలు మిరపకాయలు ప్లస్ దండని కూడా కట్టాడు. ఇంకా ఇవన్నీ కట్టగానే పంతులు వచ్చి పూజ స్టార్ట్ చేశారు. పంతులు మాకు అక్షంతలు ఇచ్చాడు కార్ మీద వేయడానికి. పాప మనుషు వెయిట్ చేస్తున్నాడు నాకు ఇవ్వట్లే అని, నేను అసలు గమనించలేదు అసలు. కార్ 4 టైర్ల కింద నిమ్మకాయలు పెట్టమన్నారు, పెట్టాము. గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి కొట్టమన్నాడు, ఇంకా కొట్టేశాడు. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేశాడు. ఇంకా కార్ పూజ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. చాలా అలసిపోయాం, మెయిన్గా ఫుడ్ లేదు. అది తీసుకున్న 3 పులిహోరలో 1.5 కూడా తినలేదు, అలాగే ఉన్నాయి. అందుకని హెడ్ఏక్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా సూర్యకి కాల్స్ వస్తున్నాయి, అర్జెంట్గా వెళ్ళాలంట. ఇంకా వెళ్ళగానే నేను కర్రీ ప్రిపేర్ చేసి తినాలి.
నేను కార్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.